I pray and hope and believe that God has something special for us from His Word. ఈ రోజున దేవుడు మన కోసము ఏదో ప్రత్యేకమైన దాన్ని ఉంచాడని నేను విశ్వసిస్తున్నాను. So let's bow our heads for a word of prayer. మనం ప్రార్థన చేద్దాము, తలలు వంచుకుందాము. Lord Jesus, we thank you, Lord, for all your love, your grace, and your mercy towards us. యేసు ప్రభువా, నీ యొక్క ప్రేమను బట్టి మా ఇళ్ళ నీకున్నటువంటి కృపను బట్టి నీకు వందనములు చెల్లించుకుంటున్నాం. Lord, 4 or 5 months ago, we would have never imagined that we would be, the whole world, Lord, would be in this critical time in history. 4-5 నెలల క్రితమైతే ప్రపంచమంతా ఇలాంటి ఒక విపత్కర పరిస్థితిలోనికి వస్తుందని మేము ఎన్నడూ ఏమాత్రం ఊహించి ఉండేవారం కాదు. When the whole world economy is shaking and collapsing around us. మా చుట్టూ ప్రపంచమంతా ఆర్థిక వ్యవస్థ అంతా కుప్పకూలిపోతూ ఉన్నది. థ్యాంక్ యూ, వీ హ్యావ్ ఎ హోప్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభువా, యేసుక్రీస్తు నందు మాకు నిరీక్షణ ఉన్నది కాబట్టి వందనములు. అండ్ లార్డ్, థ్యాంక్ యూ ఇన్ స్పైట్ ఆఫ్ దిస్ లాక్డౌన్, ఈ యొక్క లాక్డౌన్ పరిస్థితి ఉన్నప్పటికీ, థై వర్డ్ ఇస్ గోయింగ్ ఫోర్త్ ఆన్లైన్, నీ వాక్యము ఈ యొక్క ఆన్లైన్ ద్వారా అందరికి వినబడుచున్నది కాబట్టి వందనములు. Yes, Lord, we can only be sustained in these troubled times by your precious word. ఈ యొక్క కష్టతరమైన పరిస్థితిలో ప్రభువా, కేవలము నీ వాక్యమును బట్టియే మేము జీవిస్తూ ఉండగలం. Lord, send us the bread from heaven. ప్రభువా, పరలోకము నుండి నీ యొక్క వాక్యాహారాన్ని పంపించండి. Let your word energize us, motivate us, and challenge us. నీ వాక్యము మమ్మలను బలపరచనివ్వండి, శక్తినివ్వనివ్వండి, మరియు మమ్మలను సవాలు చేయనివ్వండి. యు స్పీక్ ఫ్రమ్ హెవెన్, లార్డ్. ప్రభువా, పరలోకం నుండి మీరు మాట్లాడండి. హెల్ప్ us టు హియర్ ద థండర్ ఆఫ్ యువర్ వాయిస్. నీ యొక్క ఉరుము లాంటి నీ శబ్దాన్ని వినడానికి మాకు సహాయం చేయండి. అనాయింట్ us afresh, లార్డ్. ప్రభువా, మమ్మలను నూతనముగా తిరిగి అభిషేకించండి. ఇన్ జీసస్ నేమ్ వి ప్రే. యేసు నామమును ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ఆమేన్. I'm sure you've heard this phrase in the Bible. Bible lo ee oka maata nu meeru vinnarani anukuntunnanu. A little leaven leaveneth the whole lump. Konchamo pulisina pindi muddanante kuda pulisu pulipa cheyanu. So I'll turn you to that reference, 1 Corinthians chapter 5. Modati Corinthiyalaku 5th adhyayamu and verse 6. 6వ వచనము. 1 Corinthians chapter 5 verse 6. మొదటి కొరింథీయులకు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. Your glorying is not good. మీరు అతిశయపడుట మంచిది కాదు. Know ye not that a little leaven leaveneth the whole lump. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియచేయునని మీరు ఎరుగరా? So what is leaven? ఈ పులిసిన పిండి అంటే ఏంటి? సో సమ్ ఆఫ్ ద లేడీస్ ఆర్ ద విమెన్ హు వర్క్ ఇన్ ద కిచెన్, దట్ డజంట్ మీన్ మెన్ డోంట్ గో టు ద కిచెన్, బట్ yes, many know what is leaven. కొంతమంది స్త్రీలు ఈ విషయం తెలుసు, దాని అర్థము పురుషులు ఆ యొక్క వంటగదిలోనికి వెళ్ళరని కాదు, కానీ చాలా మందికి పులిసిన పిండి అంటే ఏంటో తెలుసు. నౌ లెవెన్ ఇస్ నథింగ్ బట్ ఈస్ట్. లెవెన్ అనగా ఈ యొక్క పులిసిన పిండి అనగా మరేది కాదు, కానీ అది ఈస్ట్ అనేటువంటి ఒక పదార్థం. సో వాట్ ఇస్ ఈస్ట్? ఈస్ట్ అనగా ఏంటి? ఇట్స్ ఎ సింగిల్ సెల్ ఆర్గానిజం. అది ఒకే కణం ఉన్నటువంటి ఒక జీవ కణం. ఓకే, సో వి నో దట్ ద కరోనా వైరస్, I don't know whether it's a single cell organism or what exactly. Aithe ee corona virus anedi oke kanam unnatundi jeeva ada lekapothe mare emto naaku teliyadu. So this yeast, you know, maybe about 2-3 years ago, my wife and I decided we wanted to make pizza. Rendu moodu samvatsaram krithamo nenu naa bharya okasari ilaga pizza tayar chesukundam ani anukunnamo.
So the correct pronunciation is pizza, but some of you in Andhra say pizza, which is a wrong pronunciation. నిజంగా అది యొక్క పదాన్ని పిజ్జా అంటారు కొంతమంది ఆంధ్రాలో పిజ్జా అంటారు ఓకే సో వి చెక్డ్ ఆన్ యూట్యూబ్ హౌ టు మేక్ పిజ్జా అయితే ఆ సమయంలో మేము యూట్యూబ్ లో ఈ పిజ్జా ఎలా చేయాలని చూసినాం అండ్ సో వి హాడ్ టు గో అండ్ బై ఈస్ట్ అప్పుడు మేము వెళ్ళి ఆ ఈస్ట్ అనే పదార్థాన్ని కొనవలసి వచ్చింది టు మేక్ ద బేస్ ఆఫ్ ద పిజ్జా ఆ యొక్క పిజ్జా యొక్క బేస్ తయారు చేయాలి దాంతో అండ్ సో ద ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ యూట్యూబ్ వాస్ టేక్ అ టీ స్పూన్ ఆఫ్ ఈస్ట్ అయితే యూట్యూబ్ లో ఏమని చెప్పారంటే ఒక చిన్న టీ స్పూన్ ఈస్ట్ తీసుకోండి అని చెప్పారు అండ్ మిక్స్ ఇట్ ఇన్ వార్మ్ వాటర్ దాన్ని వేడి నీళ్ళలో దాన్ని కలపండి ఓకే Okay, I'm sorry, I'm distracted here. Okay, so we take some warm water, mix the yeast in the warm water. కొద్దిగా వేడి నీళ్ళు తీసుకొని ఆ yeast ను ఆ వేడి నీటిలో కలపండి. And then you mix it with flour. You know, Americans will say flour. Okay, but you mix it with flour. దాన్ని పిండిలో కలపండి. Yeah, pindi is the right word, I think. Telugu, okay. So, what happens? What process takes place appudu elanti kriya akada jarugutundi in 1 teaspoon there are billions of yeast cells oka teaspoon lo lakshala kotla kolladi aa yokka yeast anuvulu unnai yeast jeevalu unnai yeah they are called sleeping monsters vatni nidrapoya rakshasulu anavachu antaru So, you know, sometimes when husband and wives are fighting and there are problems in the family. ఒకసారి ఆ కుటుంబంలో సమస్యలు ఉన్నప్పుడు భార్యాభర్తలు పోట్లాడుతున్నప్పుడు what do I advise them? నేను వారికి ఎలాంటి సలహా ఇస్తాను? There can be only one head in the family. కుటుంబంలో ఒకళ్ళే శిరస్సు ఉండాలి లేక ఉండవలెను. If both husband and wife want to be the head aithe bharya bartulu iddaru kuda kutumbamlo sirassu laga undalani anukunte when you have two heads it will become a monster alagana rendu talakailu unnatlayite adoka rakshasudu laga aipothundi okay so these yeast cells are sleeping monsters they get woken up by the warm water ఈ యొక్క ఈస్ట్ కణములు అనేవి ఒక నిద్రపోతున్న స్థితిలో ఉంటాయి అవి వేడి నీటి ద్వారా తిరిగి లేస్తాయి అండ్ దెన్ యు మిక్స్ షుగర్ విత్ ది ఈస్ట్ ఆ తర్వాత వాటర్ ఆ యొక్క నీటిలో ఈస్ట్ మరియు ఆ యొక్క పంచదార కూడా కలుపుతారు అండ్ దెన్ యు నో ది ఈస్ట్ ది ఈట్ అప్ ది షుగర్ అప్పుడు ఆ ఈస్ట్ ఆ యొక్క పంచదారను తినేస్తుంది అండ్ దెన్ ది బర్ప్ You know, when they're full, they burp. అతరోత అవి లోపల నుంచి త్రేనుపు ఇస్తూ ఉంటాయి తేనుస్తాయి. Yeah, they burp up carbon dioxide. అవి ఆ యొక్క కార్బన్ డయాక్సైడ్ అనేటువంటి గ్యాస్ ను ఆ యొక్క తేనుపు లాగా బయటికి పంచదార తిని తీస్తాయి. So this permeates and diffuses itself into the entire mass of the flour. ఆ తరువాత ఇలాగా ఈ క్రియ ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క పరిస్థితి ఆ యొక్క ముద్దనంతటిలో వ్యాపిస్తుంది అండ్ దెన్ యు నో ఇఫ్ యు వెయిట్ ఫర్ అ ఫ్యూ అవర్స్ ఆ తర్వాత మీరు కొద్ది గంటలు వేచి ఉంచినప్పుడు ద డౌ ద ఈస్ట్ ద ఫ్లా బిగిన్స్ టు రైజ్ ఆ యొక్క ముద్దంతా కూడా పెద్దదిగా అవుతుంది అండ్ సో బేకర్స్ నో దోస్ హూ బేక్ బ్రెడ్ దోస్ హూ మేక్ కేక్స్ దే నో వాట్ ఈస్ట్ ఇస్ ఆల్ అబౌట్ ఈ రొట్టెలను తయారు చేసే వారికి ఈస్ట్ అంటే ఏంటో వారికి తెలుస్తుంది So friends, just we're meant to use just a little yeast, just a teaspoon of yeast. కాబట్టి స్నేహితులారా మేము అయితే కొద్దిగానే ఒక టీస్పూన్ ఈస్ట్ వేయాలని మాకు చెప్పబడింది. What is St. Paul say? అయితే పరిశుద్ధుడైన పౌలు అని చెప్తున్నాడు. A little yeast, a little leaven, leaveneth the whole lump. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియచేయును. Now what is the background to this statement? Why did Paul say this? ఈ యొక్క మాటకు ఆ యొక్క
దాని వెనుక జరిగిన విషయం ఏంటి? ఎందుకని పౌలు ఈ మాట చెప్తూ ఉన్నాడు? వృత్తాంతం ఏంటి? ఇఫ్ యు సీ ఫస్ట్ వర్స్ చాప్టర్ 5 వర్స్ 1 ఐదవ అధ్యాయము మొదటి వచనం మనం చూసినట్లయితే, ఇట్ ఇస్ రిపోర్టెడ్ కామన్లీ దట్ దేర్ ఇస్ ఫోనికేషన్ అమంగ్ యు, మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. అండ్ వర్స్ 2, ఎనీ ఆర్ పఫ్డ్ అప్ అండ్ హావ్ నాట్ రాదర్ మోన్డ్. రెండో వచనము, ఇట్లుండి మీరు ఒప్పుంగుచున్నారే కానీ మీరంత మాత్రము దుఃఖపడి ఇలాంటి దుఃఖపడిన వారు కాదు. దట్ హీ దట్ హడ్ డన్ దిస్ డీడ్ మైట్ బి టేకెన్ అవే ఫ్రమ్ అమంగ్ యు, ఇలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. ఫర్ ఐ వెరీలీ యాజ్ అబ్సెంట్ ఇన్ బాడీ బట్ ప్రెసెంట్ ఇన్ స్పిరిట్ హావ్ జడ్జ్డ్ ఆల్రెడీ. నేను దేహ విషయమై దూరముగా ఉన్నాను, ఆత్మ విషయమై సమీపముగా ఉండి మీతో కూడా ఉండినట్టుగా ఈ కార్యం ఇలాగ చేసిన వారిని గురించి ఇదివరకే తీర్పు తీర్చి ఉన్నాను. So Saint Paul was writing to the church at Corinth. ఇక్కడ కొరింథీ సంఘమునకు పరిశుద్ధుడైన పౌలు రాస్తూ ఉన్నాడు. Now Corinth is in Europe. కొరింథు ఐరోపా దేశం ఖండంలో ఉన్నది. And we know Saint Paul in the second missionary journey he crossed from Asia Minor and he entered Europe. పరిశుద్ధుడైన పౌలు తన రెండవ మిషనరీ ప్రయాణంలో ఆ యొక్క ఆసియా మైనర్ నుంచి ముందుకు వెళ్ళినాడు. And Corinth was supposed to be a very immoral place. ఈ కొరింథీ ఎంతో నైతికంగా ఉన్నతమైన స్థలముగా ఉండవలసినది. People would make fun in those days. Oh, that person is a Corinthian. ఆ రోజుల్లో ఈ ఫలానా వ్యక్తి కొరింథీయుడు అని అలాగా హాస్యం చేసేవారు. It had a bad reputation of gross evil and immorality taking place in that city. ఆ పట్టణంలో ఎంతో భయంకరమైన దుష్టత్వం జరుగుచు ఉండడాన్ని బట్టి ఆ పట్టణానికి ఎంతో చెడ్డ పేరు ఉండినది. And Paul, he wrote the First Corinthians, he was so upset with the church at Corinth, with the believers there, because so many issues had cropped up. ఆ పరిశుద్ధుడైన పౌలు ఆ మొదటి ఆ కొరింథీ సంఘంలో ఆ పత్రిక రాస్తూ ఉన్నప్పుడు అక్కడ పరిస్థితిని బట్టి ఆయన ఎంతో ఎక్కువగా వేదన చెందినాడు. There were divisions. అక్కడ వేర్పాట్లు ఉండినవి. And all sorts of problems. అన్ని రకాల సమస్యలు అక్కడ ఉండినవి. And there was someone who was involved in a very immoral act. ఎంతో అనైతికమైనటువంటి క్రియ చేస్తూ ఉండినటువంటి ఒక వ్యక్తి కూడా అక్కడ ఉండినాడు. And Paul was very grieved about that. దాన్ని బట్టి పౌలు ఎంతో దుఃఖపడినాడు, వేదన చెందినాడు. అండ్ సో హి సెడ్, డోంట్ యు నో యువర్ గ్లోరింగ్ ఇస్ నాట్ గుడ్, లిటిల్ లెవెన్ లెవెనెత్ ద హోల్ లంప్. మీరు ఇలాగున అతిశయించుట మంచిది కాదు, కొద్ది ఈ యొక్క పుల్లిపిండి ముద్దంతా పులి చేస్తుందని చెప్తూ ఉండినాడు. దట్ లిటిల్ వీక్నెస్ ఆఫ్ యువర్స్, దట్ హిడెన్ సిన్ ఆఫ్ యువర్స్, ఆ యొక్క మీ యొక్క చిన్న పాపము, ఆ యొక్క దాయబడిన పాపము, ఆ చిన్న పులిపిండి, దాట్ విల్ లెవెన్ ద హోల్ లంప్. అది ముద్దంతా కూడా పులి చేయును. గాడ్ సర్వెంట్ జోంకల్, యాజ్ ఐ వాస్ లిస్నింగ్ టు వన్ ఆఫ్ హిస్ మెసేజెస్ ఫ్రమ్ ద రిట్రీట్, ఐ సపోజ్ ఆ రిట్రీట్ లో బహుశా దేవుని సేవకులైన జో గారు ఇచ్చినటువంటి వర్తమానం నేను వినిచి ఉండినప్పుడు, హి సెడ్ హిడెన్ సిన్ ఇస్ లైక్ అ టైమ్ బాంబ్. ఆయన ఏం చెప్పినారంటే, ఆ యొక్క దాచబడిన పాపము ఒక టైం బాంబ్ లాంటిది అని చెప్పినారు. Yes, what is that hidden sin in your life? నీ జీవితంలో ఆ యొక్క దాయబడిన పాపము ఏంటి? What is that sleeping monster, that beast in your life? నీ జీవితంలో నిద్రపోతున్నటువంటి ఆ దయ్యము లేక రాక్షసుడు, ఆ యొక్క ఈస్ట్ ఏంటి? It will leaven the whole lump. అది ముద్దంతా కూడా పులి చేస్తుంది. It will destroy your life. అది నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. You must go to the cross. నీవు సిలువ యొద్దకు వెళ్ళాలి. There is victory for you. నీ కోసం అక్కడ జయము ఉన్నది. When you repent for your sins. నీ పాపం విషయమై నీ పశ్చాత్తాపపడినప్పుడు. When you confess your sins. నీ పాపములను నీవు ఒప్పుకున్నప్పుడు. And you ask the Lord Jesus to change you, to deliver you from all your weaknesses, from all your bad habits. నీ బలహీనతల నుండి దురలవాట్లన్నిటి నుండి కూడా విడిపించమని యేసు ప్రభువుకు నువ్వు వేడుకున్నప్పుడు, the Lord Jesus will forgive you.
యేసు ప్రభువు నిన్ను క్షమిస్తారు. He will renew you and restore you. ఆయన నిన్ను నూతన పరుస్తారు. తిరిగి పునరుజ్జీవింప చేస్తారు. Just yesterday I got a call. నిన్నే నాకు ఒకళ్ళు ఫోన్ చేసినారు. And this young boy told me, see, my cousin or my relative was studying in Bangalore. ఈ యొక్క యవనసు నాతో ఏం చెప్పాడంటే మా యొక్క బంధువులు ఈ యొక్క బెంగళూరు లో ఉంటూ ఉన్నారు. And he was initially, when he joined the college here in Bangalore, he was studying well and he was seeking the Lord. అబ్బాయి మొదట్లో ఆ యొక్క కాలేజ్ లో బెంగళూరు లో జాయిన్ అయినప్పుడు బాగా చదువుతూ ఉండినాడు, ప్రభువును వెతుకుతూ ఉండినాడు. And unnecessarily he got trapped into a friendship with some girl. Atharvata anavasaranga oka ammayi tho oka snehamlo irukipoyadu. And that's all, he became totally distracted. Atharvata poorthiga tappipoyadu. He began to go away from the Lord. Prabhu nunchi dooramga velladam aarambhinchadu. And he failed in all his subjects in ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరము ఆ యొక్క సబ్జెక్టులు అన్నింటిలో కూడా అతను ఫెయిల్ అయ్యాడు. See, dear friends, little leaven at the whole lump. ప్రియమైన స్నేహితులారా, కొద్ది పులిపిండి ముద్దనంతను కూడా పులి చేస్తుంది. How the devil tries to enter and destroys homes, destroys lives, destroys churches. ఎలాగన సైతాను ఆ యొక్క సంఘంలోనికి, కుటుంబంలోనికి, జీవితంలోనికి వచ్చి నాశనం చేస్తూ ఉంటాడు. We need to be careful of these little monsters. ఈ యొక్క చిన్న చిన్న రాక్షసుల విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. If you turn to Exodus chapter 12, నిర్గమకాండం 12వ అధ్యాయం మనం చూసినట్లయితే, and verse 15, 15వ వచనము. Exodus chapter 12 verse 15, నిర్గమకాండము 12వ అధ్యాయము 15వ వచనం. 7 days shall he eat unleavened bread, even the first day he shall put away leaven out of your houses, for whosoever eateth leavened bread from the first day until the 7th day, that soul shall be cut off from Israel. 7 దినములు పులియని రొట్టెలను తినవలెను, మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలెను. మొదటి దినము మొదలుకొని 7వ దినము వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుషుడు ఇశ్రాయేలీయులలో నుండి కొట్టివేయబడును. When the children of Israel came out of bondage, ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క దాసత్వం నుండి బయటకు వచ్చినప్పుడు, యు నో ద జూయిష్ పీపుల్ దే డిపెండ్ అ లాట్ ఆన్ బ్రెడ్, దే ఈట్ అ లాట్ ఆఫ్ బ్రెడ్. యూదులు ఎంతో ఎక్కువగా ఈ రొట్టెలను భుజిస్తారు. అండ్ in those days they would make sure that maybe that night they would put yeast in the flour, and that they would make sure that the bread, the flour was leavened. Aa rojullo varu ikka rotlanu tayar chese vidhanam entante, ratri samayamlo ee oka yeast nu aa yokka muddalo kalipi adi perigelaga pedda dayyalaga chestaru. But at midnight there was a cry in Egypt. అయితే మధ్యరాత్రి ఆ యొక్క ఐగుప్తులో గొప్ప కేక వినబడింది. అండ్ దే వర్ సెంట్ అవుట్ ఇన్ హేస్ట్ బికాజ్ ఆల్ ది ఈజిప్షియన్స్ వర్ బరింగ్ దేర్ ఫస్ట్ బోర్న్. ఆ యొక్క సమయంలో ఏ మాత్రం తాత్సారం చేయకుండా వారిని ఐగుప్తులో నుండి బయటికి పంపివేయబడ్డారు. సో దే హ్యాడ్ నో టైమ్ టు మేక్ షూర్ దట్ యు నో ఈస్ట్ దట్ దేర్ బ్రెడ్ వాస్ లెవెన్డ్. అయితే ఆ సమయంలో ఇలాగా పులి పెట్టడానికి వారికి సమయం ఉండింది కాదు. And so they ate unleavened bread. కాబట్టి వారు పులియని రొట్టెలను తిన్నారు. I don't know how it tasted. Maybe it was like biscuits or something very crunchy and not soft like bread. దాని రుచి ఎలా ఉంటుందో నాకు తెలియదు. బహుశా బిస్కెట్ లాగా ఉందేమో, విరిగిపోయేలా ఉందేమో. And maybe it didn't rise up as you know it would normally. బహుశా అది సాధారణంగా జరుగుతున్నట్టుగా అలాగా ఉబ్బలేదేమో, పొంగలేదేమో. బట్ వాట్ హ్యాపెన్ దే కేమ్, గాడ్ ఇన్స్టిట్యూటెడ్ దట్ ద పాస్ఓవర్ వుడ్ బి ఫాలోడ్ బై ద ఫీస్ట్ ఆఫ్ అన్లెవెన్ బ్రెడ్. అయితే దేవుడు ఇలాగో నియమించాడు ఏంటంటే, పస్కా తర్వాత ఈ యొక్క పులియని రొట్టెల పండుగను ఆచరించవలనని దేవుడు నియమించినాడు.
So 7 days they are not supposed to eat leavened bread, only unleavened bread. 7 దినములు వారు పులియని రొట్టెలను తినకూడదు. Yeah, verse 15. 7 days shall he eat unleavened bread. 15వ వచనము 7 దినములు పులియని రొట్టెలను తినవలెను పులిసినవి తినకూడదు. Every year, ప్రతి సంవత్సరం, at the feast of unleavened bread, ఆ యొక్క పులియని రొట్టెని రొట్టెల పండుగలో. So what the Jewish people they do, they have a tradition. అయితే యూదులకు ఒక ఆచారం ఉన్నది. When the feast of the fast Passover and the feast of unleavened bread comes every year, ప్రతి సంవత్సరము ఈ యొక్క పస్కా మరియు పులియని రొట్టెల పండుగ వచ్చినప్పుడు, what do they do? వారు ఏం చేస్తారు? They go to the kitchen. వారు తమ వంటగదిలోనికి వెళ్తారు. And they search for the yeast packet there. అక్కడ ఆ ఈస్ట్ యొక్క ఆ ప్యాకెట్ కోసం వెతుకుతారు. And then they take it and throw it out of their house. వారు దాన్ని తీసి తమ గృహాల్లో నుంచి బయట పారవేస్తారు. In their dwellings, in their home, there should be no yeast there for 7 days. వారి ఇళ్ళల్లో గృహాల్లో ఆ 7 దినములు ఏ మాత్రం కూడా ఈ యొక్క ఈస్ట్ ఉండకూడదు. So even today, the religious Jews who strictly follow the law, they do the same thing. ఈ రోజు కూడా భక్తిపరులైన యూదులు ఈ యొక్క దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఆచరించే వారు ఈ దినం కూడా ఇలాగే చేస్తూ ఉన్నారు. Now dear friends, how do we apply this practically? ప్రియులారా, దీన్ని మనం క్రియాపూర్వకంగా ఎలాగా దీన్ని మన జీవితంలో అన్వయించుకోవాలి? Yes, we must take that leaven, that sin that so easily besets us and throw it out of our houses, throw it out of our lives. ఆ యొక్క పాపము ఎంతో సులువుగా చిక్కులు పెట్టి ఈ పాపాన్ని మన జీవితాల్లో నుంచి మన కుటుంబాల్లో నుంచి దూరంగా పారవేయాలి. And not only every year, అది కేవలం ప్రతి సంవత్సరం మాత్రమే కాదు, every day, ప్రతి రోజు. My dear friends, how many young people are being defeated today? నా ప్రియ స్నేహితులారా, ఎంత మంది యవనస్తులు ఈ దినమున ఓడిపోయిన వారుగా ఉన్నారు. Oh my, they get into some wrong company, bad friends. వారు తప్పైనటువంటి దుష్టులైన స్నేహితులతో కలుస్తారు. Many parents tell me, oh my son, my daughter, ever since they got the cell phone, they are completely going away from the Lord. చాలా మంది తల్లిదండ్రులు నాతో ఏం చెప్తా ఉంటున్నారంటే, నా కుమార్తె, నా కుమారుడు ఎప్పుడైతే వారి చేతిలోకి ఈ యొక్క మొబైల్ వచ్చిందో ఆ రోజు నుంచి వాళ్ళు దేవునికి దూరం అయిపోయారు. Dear friends, beware of the leaven. ప్రియ స్నేహితులారా, ఈ పులిపిండి విషయమై జాగ్రత్త. Now many people, you know, even the Christians in the world over, they are wondering, what is happening? Are these the last days? ప్రపంచమంతట్లో క్రైస్తవులు ఏంటి, ఏం జరుగుతున్నది, ఇవే ఆఖరి దినములా అని అనుకుంటూ ఉన్నారు, ఆలోచిస్తూ ఉన్నారు. Is Jesus coming soon? యేసు ప్రభువు తొందరలో రాబోతున్నారా? You know, dear friends, how the global elite, the millionaires and the billionaires of the world, they have all banded together. ఈ ప్రపంచమంతట ఉన్నటువంటి మేధావులు, అత్యధిక ధనం కలిగిన వారంతా కూడా కలిసి ఏం చేస్తున్నారంటే, that is the, you know, the Rothschilds and Bill Gates and JP Morgan and Rockefeller and all these people. Rothschild, Bill Gates, JP Morgan, Rockefeller అనేటువంటి అత్యధిక ధనవంతులైన వీరందరూ, they are planning to, you know, bring in their one world government. వీరందరూ ఏక ప్రపంచపు అధికారాన్ని తీసుకురావాలని వారు ఉద్దేశిస్తున్నారు. They have everything in order, everything is well planned. అన్ని కూడా ఇంతకు మునిపే యోచించబడి వారు సిద్ధంగా ఉన్నారు. So one by one they are just, you know, proceeding with their plan to bring the one world government. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వీళ్ళందరూ కూడా ఈ యొక్క ప్రపంచ ఏక ఛత్రాధిపత్యాన్ని చేయాలని వారు ఆశిస్తున్నారు. I've been preaching the last few years, warning people, saying, listen, the economy is going to collapse. నేను ఈ విషయాన్ని బోధిస్తూ ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నాను. అది ఏమంటే, ఈ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూలిపోబోతున్నది.
And you know, I believe so that this virus, coronavirus, was engineered. And you know, it ticks all the right boxes. It's there to really shut down the economies of the world. And listen very carefully. Very soon they will remove cash. ఎంతో తొందరగా వారు ఈ యొక్క ధనము కాగితాల రూపంలో దాన్ని తీసివేస్తారు. You could only buy or sell with your cards. నీవు ఏదైనా కొనుక్కోవాలంటే నీ యొక్క కార్డునే ఉపయోగించి కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. And you know, I don't know why Bill Gates is so fond of vaccines. ఈ యొక్క బిల్ గేట్స్ ఈ యొక్క వ్యాక్సిన్ విషయమై ఎందుకు అంత శ్రద్ధ కలిగి ఉన్నాడో నాకు తెలియదు. He is not a virologist. అతను ఈ వైరస్ విషయమై చదివిన వ్యక్తి కాదు. He is not a doctor. లేక ఆయన ఒక వైద్యుడు కాదు. What is he up to? ఆయన ఏం చేయబోతున్నాడు? He wants to bring a vaccine where most probably hidden in the vaccine is a microchip. ఆయన ఒక వ్యాక్సిన్ కనిపెట్టాలని చూస్తున్నాడు. బహుశా ఆ యొక్క వ్యాక్సిన్ లోపల ఒక మైక్రోచిప్ కూడా ఉంచబడుతుంది. And then, you know, the government will say, unless you take the vaccine, you cannot travel by train, by air, you cannot move out of your house, you cannot, if your children don't take the vaccine, they cannot go to school. అప్పుడు ప్రభుత్వము ఏమి చెప్పబోతుందంటే, ఈ వ్యాక్సిన్ నువ్వు తీసుకుంటేనే తప్ప నువ్వు ఎక్కడికి ప్రయాణం చేయలేవు, నీ బిడ్డలు ఎక్కడికి ఆ యొక్క పాఠశాలకు వెళ్ళలేరు, లేకపోతే మీరు ప్రయాణించలేరు, ఇవన్నీ చెప్పబోతున్నారు అనుకుంటున్నాను. In a 2015 talk by Bill Gates, 2015వ సంవత్సరంలో బిల్ గేట్స్ ఈ మాట చెప్పాడు. He talked about depopulation and the world is overpopulated, we need to reduce the population. ఆయన ఏమన్నాడంటే ఈ ప్రపంచంలో జనాభా ఎంతో ఎక్కువైపోయింది, మనము వీటిని ఈ జనాభాను తగ్గించాలి అన్నాడు. My goodness. What have they planned? ఎంత భయంకరమైన మాట, వాళ్ళు ఎలాంటి యోచనలు కలిగి ఉన్నారు. We don't know how potent this vaccine will be. ఈ యొక్క వ్యాక్సిన్ ఎలాగా ఎంత శక్తి కలిగి ఉంటుందో మనకు తెలియదు. Dear friends, ప్రియ స్నేహితులారా, we are not living in the last days, we are living in the last seconds before Jesus comes. మనము యేసు ప్రభు వచ్చే ముందు ఆఖరి దినాల్లో కాదు, ఆఖరి క్షణాల్లో ఉన్నాం. You would have heard recently that a minister in the Italian parliament, మీరు బహుశా విని ఉంటారు, ఇటలీ యొక్క పార్లమెంట్ లో ఒక మంత్రి గారు, she spoke up against this and she said, you know, arrest Bill Gates for crimes against humanity. ఆమె ఈ విషయమై వ్యతిరేకంగా మాట్లాడింది. ఆమె ఏమన్నదంటే ఈ యొక్క మానవత్వానికి వ్యతిరేకంగా బిల్ గేట్స్ చేస్తున్నటువంటి క్రియలను బట్టి ఆయనను అరెస్ట్ చేయండి అని చెప్పింది. ఇఫ్ యు గూగుల్ ద మైక్రోసాఫ్ట్ పేటెంట్ ఫర్ అ చిప్ దట్ కంట్రోల్స్ us, ఇట్స్ నథింగ్ బట్ ద నంబర్ 666, దట్ ఇస్ 060606. ఈ యొక్క మైక్రోసాఫ్ట్ ఒక పేటెంట్ ఈ యొక్క చిప్ కు పెట్టింది. అది మీరు గూగుల్లో చెక్ చేసినట్లయితే దాని నెంబర్ ఎలా ఉంటుందంటే 0606 అని ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, ప్రియ స్నేహితులారా, వి విల్ బి కంప్లీట్లీ కంట్రోల్డ్ బై ద గవర్నమెంట్. ఈ యొక్క ప్రభుత్వము మనల్ని సంపూర్తి అయిన అదుపులో ఉంచబోతుంది. వి ఆర్ నో మోర్ ఎ డెమోక్రసీ, వి హావ్ బికమ్ ఎ టెక్నోక్రసీ. మనము ఏ మాత్రము ఒక ప్రజాస్వామ్య దేశంగా ఉండబోవడం లేదు, ఒక సాంకేతిక అదుపు కలిగినటువంటి దేశంగా ఉండబోతున్నాం. వాట్ చైనా ఇస్ టుడే ఇస్ వాట్ ద వరల్డ్ విల్ బికమ్ టుమారో. ఈ రోజున చైనా ఏ పరిస్థితిలో అయితే ఉన్నదో ఈ ప్రపంచం అంతా రేపు అలాగా అవబోతుంది. వాట్ డు ఐ మీన్ బై దాట్? నేను ఇది చెప్పడంలో అర్థం ఏంటి? వెల్, దే మానిటర్ దేర్ సిటిజన్స్ వెరీ క్లోజ్లీ త్రూ ఏఐ అండ్ త్రూ సిసిటీవీ కెమెరాస్ అండ్ సో ఆన్.
చైనా దేశపు వారు తమ ప్రజలను ఎంతో సమీపముగా వారి యొక్క ప్రతి కదలికను కూడా వాళ్ళు చూస్తూ ఉంటారు ఆ సీసీటీవీ ద్వారా మరియు ఏఐ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎంతో సమీపంగా ప్రతి వ్యక్తిని వాళ్ళు గమనిస్తూ ఉంటారు And do you know that the Chinese people, they have a credit score system? China prajalaku oka vaari yokka rasi ento unnadi annetuvanti oka vidhanam kuda unnadi. Credit score. That is, if you are a good citizen, you get a good score. And so you are allowed to travel by air, by trains and so on. దాని అర్థం ఏంటంటే నువ్వు ఒక ఆ దేశంలో ఒక మంచి పౌరుడుగా ఉన్నట్లయితే నీకు కొంత అంకెలు వాళ్ళు ఇస్తారు కొంత ఆ యొక్క అంకె ఉండడం బట్టి నీకు ప్రయాణం చేయడానికి కానీ మరేదైనా చేయడానికి కానీ అనుమతి ఉంటుంది ఇఫ్ యు ఆర్ ఎ బ్యాడ్ సిటిజన్ దెన్ యు నో యు గెట్ ఎ లో క్రెడిట్ స్కోర్ అండ్ సో యు కెనాట్ యు లూజ్ అవుట్ ఆన్ ఆల్ ద ప్రివిలేజెస్ ఒకవేళ నువ్వు చెడ్డ పౌరుడు అయినట్లయితే నీకు ఎలాంటి అధికారాలు ఉండవు నీకు ఆ స్కోర్ ఉండదు So that is what is going to happen today. అదే ఈ దినము జరగబోతుంది. Completely controlled by the government. ప్రభుత్వం చేత పూర్తి అదుపులో ఉంచబడటం. They'll come home and force the vaccines on us. వారి మన ఇంటికి వచ్చి ఆ వాక్సిన్ వేసుకోమని మనలను తొందర పెడతారు. And you know this virus is orchestrated to destroy small businesses, destroy the economy. మరియు ఈ వైరస్ తయారు చేయడంలో మరో ఉద్దేశం ఏంటంటే చిన్న చిన్న ఆర్థిక వ్యవస్థలు చిన్న చిన్న వ్యాపారాలను పూర్తిగా నాశనం చేయడానికి యు నో 80% ఆఫ్ దోస్ హూ గెట్ దిస్ కరోనా వైరస్ గెట్ వెరీ మైల్డ్ సింప్టమ్స్ ఈ యొక్క కరోనా వైరస్ ఎవరికైతే వ్యాపిస్తుందో వారిలో 80% మందికి ఎంతో కొద్దిగా ఆ లక్షణాలు కనబడతాయి నౌ దేర్ ఇస్ నో వన్ డైయింగ్ ఆఫ్ ద కరోనా వైరస్ దే డై because of compromised immune systems aithe ee corona virus danni batte chanipoye varu evaru ler kaani aa yokka corona virus raavadam valla vaarlo vyadhi nirodhaka shakti taggi povadanni batti prajalu chanipothunnaru I am wondering whether this is the biggest hoax in history aithe ee prapancha charitra antatlo idi ati pedda mosama ani nenu aashirpadutu unnanu a little leaven leaveneth the whole lump కొద్దిగా పులిపిండి ముద్దంతా కూడా పులి చేస్తును A little virus has shut down the whole world చిన్న వైరస్ ప్రపంచాన్ని అంతటిని కూడా ఆయక ఆపివేసింది కదలికను But what about the viruses what about the plagues in our own hearts అయితే మన హృదయంలో ఉన్నటువంటి ఆయక రోగములు మహమ్మారులు లేక వైరస్ల విషయము ఏంటి What about the east the little sleeping monsters in our own hearts mana santa hrudayamlo unnatundi aa nidrapothunna rakshasula vishayamo maat emti a little leaven will leaven the whole lump koddiga pulipindi muddantiya kuda puli cheyenu and jesus also mentioned about leaven we'll see that and yes, maybe close in another 5-10 minutes yeah okay if you turn to luke chapter 12 verse 1 లుకసువార్త 12వ అధ్యాయము మొదటి వచనము ఇక్కడ యేసు ప్రభువారు కూడా పులిపిండి గురించి మాట్లాడినారు లూక్ చాప్టర్ 12 వర్స్ 1 లుకసువార్త 12వ అధ్యాయము మొదటి వచనము ఇన్ ద మీన్ టైం వెన్ దే వర్ గ్యాదర్డ్ టుగెదర్ ఎన్ ఇన్నూమరబుల్ మల్టిట్యూడ్ ఆఫ్ పీపుల్ ఇన్ సో మచ్ దట్ దే ట్రోడ్ వన్ అపాన్ అనదర్ హి బిగన్ టు సే అన్ టు హిస్ డిసైపుల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ Be wary of the leaven of the Pharisees which is hypocrisy antalo okarinokadu tokkukonunnattu velakolade janalu koodinappudu ayana thana shishulato modata itlani cheppasaganu parisayulla vashadharana anu pullisina pindini gurchi jagratha padudi so what did jesus say here beware of the leaven of the Pharisees ikkada yesu prabhu emani cheppinaru పరిసయ్యుల వేషధారణను పులిపిండిన పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడి విచ్ ఇస్ హిపోక్రసీ అనగా వేషధారణ యు నో ద ఫారిసీస్ వర్ సపోజ్డ్ టు బి ద రిలీజియస్ పీపుల్ పరిసయ్యులు ఎంతో భక్తి కలిగిన వారిగా ఉండవలసిన వారిగా ఎంచబడినారు అండ్ సెయింట్ పాల్ వాస్ అ ఫారిసీ ట్రైన్డ్ బై గమలీల్ పరిశుద్ధుడైన పౌలు కూడా గమలీల్ చేత ఆ యొక్క
తయారు చేయబడినటువంటి ఒక పరిసరయుడు. సో మేబీ హీ డిడ్ హిస్ పిహెచ్డి అండ్ పోస్ట్ పిహెచ్డి. బహుశా ఆయన తన పిహెచ్డి మరియు ఆ తర్వాత చదువును చదివి ఉంటాడు ఆయన దగ్గర. He would have studied all the 613 laws in the Old Testament. ఆయన పాత నిబంధనలో ఉన్నటువంటి 613 ఆ యొక్క ఆజ్ఞలన్నిటి గురించి కూడా అభ్యసించి ఉంటాడు. He said, touching the law, I was blameless, he said. ధర్మశాస్త్రం విషయంలో నేను అనిందితుడను అని ఆయన చెప్పాడు. But generally speaking, these Pharisees, they were hypocrites. అయితే మామూలుగా చెప్పదగినది ఏంటంటే ఈ పరిసయ్యులు వారు వేషధారులుగా ఉండిన వారు. లైక్ మెనీ క్రిస్టియన్స్ టుడే, ఈ రోజుల్లో ఉన్నటువంటి అనేకమైన క్రైస్తవుల వల్లే, హు హావ్ జస్ట్ ఎ షో ఆఫ్ రిలీజియన్, కేవలము భక్తి వేషము మటుకు ఉన్నది. సో జీసస్ హి క్రిటిసైజ్డ్ ద ఫారిసీస్ లైక్ ఎనీథింగ్. యేసు ప్రభు పరిసయ్యులను ఎంతో ఇలాగా వారి గురించి చెప్పినారు. యు ఆర్ లైక్ వైటెడ్ సెపల్కర్స్, వారు సున్నం కొట్టిన సమాధులని చెప్పినాడు. వో అంటు యు, వో అంటు యు, హి సెడ్. అయ్యో మీకు శ్రమ, అయ్యో మీకు శ్రమ అని ప్రభు చెప్పినారు. యు మేక్ క్లీన్ ది అవుట్సైడ్ ఆఫ్ ద కప్, ఆ యొక్క గిన్నె బయట మీరు శుభ్రపరుస్తారు, బట్ ఇన్సైడ్ ఇస్ ఫుల్ ఆఫ్ రాటెన్నెస్ అండ్ ఫిల్తీనెస్, అయితే లోపల మటుకు ఎంతో మురికితోనూ నిండి ఉన్నది. Dear friends, ప్రియ స్నేహితులారా, Jesus said leaven is hypocrisy. యేసు ప్రభు చెప్పినారు వేషధారణ అనేది ఆ యొక్క పులిపిండి అని చెప్పినారు. Just yesterday or day before yesterday, I told my children, నిన్న మొన్న నా పిల్లలతో ఇలా చెప్పినాను నేను. I said, you boys are giving so much trouble. ఈ అబ్బాయిలు మీరు ఎంతో శ్రమనిస్తూ ఉన్నారు మాకు. I have not looks like I have failed as a parent, as a father. I have not trained you or brought you up well. తండ్రిలాగ నేను మిమ్మల్ని పెంచే విషయంలో విఫలమైనట్లుగా కనబడుతూ ఉన్నది. And if you don't obey me, మీరు నా మాట వినకపోతే, how can I teach other children at church? సంఘంలో ఉన్నటువంటి ఇతర పిల్లలకు నేను ఎలా బోధించగలను? So I said, okay, if you continue like this, I'll stop preaching. మీరు ఇలా కనుక కొనసాగిస్తే నేను బోధించడం ఆపివేస్తానని వారికి చెప్పాను. Dear friends, hypocrisy is a terrible thing. స్నేహితులారా, వేషధారణ అనేది ఎంతో భయంకరమైన విషయం. Many of our churches are full of hypocrites. మన సంఘములు అనేకములు వేషధారులతో నిండి ఉన్నాయి. Jesus said hypocrisy is leaven. యేసు ప్రభు చెప్పినాడు వేషధారణ అనేది పులిసిన పిండి లాంటిది. And then Jesus also said, beware of the doctrine of the Pharisees, which is the leaven. Again, he used the term leaven for false doctrine. మరియు ప్రభు ఏం చెప్పినారంటే ఆ యొక్క పరిసయ్యులు యొక్క బోధ అనేటువంటి పులిసిన పిండి గురించి జాగ్రత్త పడమని చెప్పినాడు. I'll show you Matthew chapter 16. I have 5 more minutes. So, yeah, Matthew chapter 16. మత్తయి సువార్త 16వ వచనము. And verse 12. 12వ వచనం. 16వ అధ్యాయము 12వ వచనం. Then understood they how that he bade them not beware of the leaven of bread, but of the doctrine of the Pharisees and the Sadducees. అప్పుడు రొట్ల పులిసిన పిండిని గూర్చి కాదు గాని పరిసయ్యులు సద్దుకయ్యులు అన్న వారి బోధను గూర్చి జాగ్రత్త పడవలనని ఆయన తమతో చెప్పినని వారు గ్రహించిరి. You know, friends, I have seen some really promising young boys. Prilara ento chakkani mundu manchiga vaaravutaru anetuvanti yavanasulu kontha mandi nenu chusnanu. Nicely get converted and they pray, they seek the Lord. Ento chakkaga maaru manasu pondi prarthana chesi prabhunu vedukinaru vaaru. They are very useful, helpful at church, serving people, serving the Lord. సంఘంలో ఎంతో సహాయపడేవారు, ప్రభువుకు ప్రజలకు సేవ చేసేవారు. All of a sudden something happens. అకస్మాత్తుగా ఏదో జరుగుతుంది. They get offended over some little thing. ఏదో చిన్న విషయమై అభ్యంతర పడతారు. Or some of them they go to the US or other countries. లేక వారు అమెరికా గాని మరి ఇతర దేశమైనా వెళ్తారు. They pick up some strange doctrine.
అక్కడేదో వింతైన బాధ వారు నేర్చుకుంటారు. They'll begin to say, why this fellowship people always preach sin, repentance. ఎందుకని ఒక సహవాసంలో ఎప్పుడు పాపము పశ్చాత్తాపం గురించి బోధిస్తారు అని అంటారు అక్కడ. Friends, suppose we go to the doctor. స్నేహితులారా, మనం ఒకవేళ వైద్యం దగ్గరికి వెళ్ళినట్లయితే, and I say, doctor, there is a lump here on my neck. అక్కడ డాక్టర్ గారు, ఇక్కడ నాకు మెడ మీద ఒక గడ్డ ఉందండి. And can you check what's the problem? దయచేసి సమస్య ఏంటో మీరు పరీక్షిస్తారా? And then he does all the investigation and finds out it's cancer. ఆ తర్వాత ఆయన ఆయన పరీక్షలన్నీ చేసి అది ఒక క్యాన్సర్ అని ఆయన కనుగొంటాడు. Then he says, all right, let's start the treatment because, you know, this is very dangerous and we must treat it. అప్పుడు డాక్టర్ గారు, మనము వెంటనే వైద్యము ప్రారంభిద్దాము, ఇదంతా ప్రమాదకరమైనది అని చెప్తాడు. But if the doctor says, ah, it's okay, small lump, we'll put some little spray or some ointment, it'll be all right. అయితే డాక్టర్ గారు, అరే చాలా చిన్నదే కదా ఈ గడ్డ, దీని మీద ఏదో స్ప్రే గానీ ఆయింట్మెంట్ గానీ రాద్దామో, సరేలేండి అన్నట్లయితే, దట్ డాక్టర్ షుడ్ బి కిక్డ్ అవుట్ ఆఫ్ హిస్ ప్రొఫెషన్ బికాస్ హి ఇస్ చీటింగ్ ద పేషెంట్. అలాంటి డాక్టర్ ని అసలు డాక్టర్ వృత్తి చేయనివ్వకూడదు. అతన్ని ఆ యొక్క వృత్తి నుంచి బహిష్కరించాలి, ఎందుకంటే అతడు ఆ యొక్క రోగులను మోసం చేస్తూ ఉన్నాడు. డియర్ ఫ్రెండ్స్, ప్రియ స్నేహితులారా, వెన్ వి గో టు గాడ్, మనం దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు, హి షోస్ us the cancer, the leaven that is in our hearts. ఆయన మన హృదయాల్లో ఉన్నటువంటి క్యాన్సర్ లేక పులిపిండి చూపిస్తారు. And what is the treatment? దానికి వైద్యం ఏంటి? Repentance toward God and faith in the Lord Jesus Christ. దేవుని యొద్దకు పశ్చాత్తాపము మరియు ప్రభు యేసునందు విశ్వసించడమే. Dear friends, ప్రియ స్నేహితులారా, how many young people, they pick up some wrong doctrine, aneka mandi yavanasulu edo tappaina bodhanu nerchukuntaru, and then they become very critical and very negative people. Adarvada ento pratikoolamainaatvanti swabhavanni alavarchukuntaru, prajalanu vimarsinche varuga aipothar. Beware of the leaven, pulisina pindi vishayame jagratha. Beware of the leaven in your own heart, nee hrudayamlo unnatvanti pulipindi vishayame jagratha. A little leaven leaveneth the whole lump. Kodiga pulisina pindi muddante kuda puli chestundi. You must remove the leaven. Neeva pulipindi teesveyali. Then there will come great blessing in your life. Appudu nee jeevithamlo goppa aashirvadam vastundi. So let us recap. Marlo ok sari anta chuddamo. Jesus called leaven hypocrisy. Yesu prabhu aa yokka pulisina pindini అంటే వేషధారణ అని చెప్పినారు. హి కాల్డ్ లెవెన్ ఫాల్స్ డాక్ట్రిన్, ఆయన తప్పైన బోధను ఆయన పులిసిన పిండి అని చెప్పారు. ది జూయిష్ పీపుల్ ఎవ్రీ ఇయర్ దే సెలబ్రేట్ ది ఫీస్ట్ ఆఫ్ అన్లెవెన్ బ్రెడ్. యూదులు ప్రతి సంవత్సరము వారు ఈ యొక్క పులియని రొట్టెల పండుగను వారు ఆచరిస్తారు. దే రిమూవ్ ఆల్ ది లెవెన్ ఫ్రమ్ దేర్ హౌస్, దే త్రో ఇట్ అవుట్, తమ గృహాల్లోంచి పులిసిన పిండి అంతా తీసి బయట పారవేస్తారు. సెయింట్ పాల్ సెడ్ your glorying is not good, a little leaven leaveneth the whole lump. పరిశుద్ధుడైన పౌలు చెప్తున్నాడు, మీరు అతిశయించుట మంచిది కాదు, కొద్దిగా పులిసిన పిండి ముద్దంతని కూడా పులి చేస్తుంది. డియర్ ఫ్రెండ్స్, ప్రియ స్నేహితులారా, when we look at the world around us, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, how many people are suffering, ఎంత మంది కష్టముల్లో ఉన్నారు. Unemployment is all time high, ఆయొక్క నిరుద్యోగము ఎంతో ఎక్కువగా ఈ సమయంలో ఉన్నది. ఐ డోంట్ నో ఇఫ్ ద మైగ్రెంట్ వర్కర్స్ ఆర్ ఈవెన్ ఏబుల్ టు గెట్ వన్ మీల్ ఇన్ అ డే. ఈ యొక్క వలస వెళ్ళిన వాళ్ళకి కనీసం ఒక రోజుకి ఒక పూటైన ఆహారం దొరుకుతుందో లేదో నాకు తెలియదు. అండ్ యు నో దేర్ ఇస్ దేర్ డజంట్ సీమ్ టు బి మచ్ హోప్ ఆర్ మచ్ ఫ్యూచర్ లెఫ్ట్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో ఇంకా ఏమైనా నిరీక్షణ లేక భవిష్యత్తు ఉందా అనేది ప్రశ్నార్థకమే. ఐ థింక్ వి నీడ్ టు బి మోర్ కాన్షియస్ ఆఫ్ అవర్ హెవెన్లీ అబోర్డ్ విచ్ ఇస్ ఇన్ హెవెన్. ఈ సమయంలో మన కోసం పరలోకంలో ఉన్నటువంటి ఆ యొక్క గృహం విషయమై మనం ఇంకా ఎక్కువ స్పృహ కలిగి ఉండాలి. బికాస్ దిస్ వరల్డ్ హ్యాస్ నథింగ్ మోర్ టు ఆఫర్ అస్.
ఈ ప్రపంచంలో మనకి ఇవ్వడానికి ఇంకేమీ మిగిలి లేదు. All the affluence, all the glitz, all the glamour is collapsing like a pack of cards all around us. మన చుట్టూ ఈ లోకం యొక్క మెరుపు సౌందర్యము ఆ యొక్క చమకులన్నీ కూడా కుప్పకూలిపోతూ ఉన్నవి. At this time we must draw close to the Lord. ఈ సమయంలో మనం ప్రభువుకి ఇంకా సమీపంగా రావాలి. And say, Lord, take away the leaven. మరి మనం ఇలా చెప్పాలి, ప్రభువా ఆ యొక్క పులిపిండినంతా తీసివేయము. Take away the leaven, Lord. ప్రభు పులిపిండంతా తీసివేయము. Just a little bit of leaven can destroy my soul. కొద్దిగా పులిపిండి నా ఆత్మను నాశనం చేయగలదు. So may the Lord be with you all. ప్రభు మీకు అందరికి తోడై ఉండగాక. May the Lord strengthen you and keep you at this troubled times. ప్రభు మిమ్మల్ని బలపరిచి ఈ యొక్క విపత్కర సమయంలో మిమ్మల్ని కాపాడునుగాక. Let us pray. ప్రార్థన చేద్దాం. Let us pray. Let's spend a few moments in prayer. కొద్ది క్షణములు మనం ప్రార్థనలో గడుపుదాము. ప్రార్థన చేద్దాం. You search your own heart. నీ హృదయాన్ని నీవు పరీక్షించుకో. Lord Jesus. ప్రభువైన యేసు. Lord, forgive me for my hypocrisy, Lord. ప్రభువా నా వేషధారణను బట్టి నన్ను క్షమించుము. Lord, I want to make clean the outside of the cup. ప్రభువా ఇక పాత్ర బాహ్యము నేను పవిత్రపరచాలని అనుకుంటూ ఉన్నాను. But inside it's full of sin, full of wickedness, Lord. అయితే లోపలంతా పాపంతో నిండి ఉన్నది, ఎంతో దుష్టత్వంతో నిండి ఉన్నది ప్రభు. The little sleeping monsters, Lord, they are pervading my soul. ఆ యొక్క నిద్రపోతున్నటువంటి రాక్షసులు నా ఆత్మను పూర్తిగా ఆక్రమించుకుంటూ ఉన్నారు. Lord, the leaven of sin, that hidden sin, is working havoc and destroying my life, Lord. ఆయొక్క దాయబడినటువంటి ఆయొక్క పులిపిండి అనేటువంటి పాపము నా హృదయాన్ని గందరగోళం చేస్తూ నాశనం చేస్తూ ఉన్నది. Just like the Jewish people, every year they put out leaven from their houses. ఆయొక్క యోధులు ప్రతి సంవత్సరం తమ గృహంలోంచి ఎలాగా ఆయొక్క పులిపిండిని తీసి పారవేస్తారు. Help us to throw away that leaven, that weakness of ours. ప్రభువా మా యొక్క బలహీనత అనేటువంటి ఆ యొక్క పులిపిండిని పారవేయడానికి సహాయం చేయండి. Help us to go to the cross. ప్రభువా శిలువ యొద్దకు వెళ్ళడానికి సహాయం చేయండి. There is hope, there is victory, there is healing, there is restoration for us. అక్కడ నిరీక్షణ ఉన్నది, ఆ యొక్క స్వస్థత ఉన్నది, విడుదల ఉన్నది, మాకు తిరిగి పునరుజ్జీవింపబడడం అక్కడ ఉన్నది. Lord, let not any of our young people be Lord washouts. ప్రభా మా యొక్క యవనస్సులో ఎవరు కూడా సారం లేని వారి వల్ల అయిపోనివ్వద్దు ప్రభా. పికింగ్ అప్ సమ్ లిటిల్ రాంగ్ డాక్ట్రిన్ అండ్ లార్డ్ మేకింగ్ షిప్రెక్ ఆఫ్ దేర్ ఫేత్. ఎక్కడి నుంచో చిన్న తప్పైన బోధన నేర్చుకుని తమ విశ్వాసాన్ని పూర్తిగా కూల్చిపో చేసుకునే వారిగా వారిని ఉండనివ్వద్దు ప్రభా. లార్డ్ హావ్ మర్సీ ఆన్ us. ప్రభా మా మీద మీరు దయ చూపించండి. వి డోంట్ నో వాట్ బిల్ గేట్స్ అండ్ లార్డ్ ద గ్లోబల్ ఎలీట్ ఆర్ conspiring. ఈ యొక్క ప్రపంచ మేధావి వర్గము లేక బిల్ గేట్స్ ఎలాంటి దుర్యోచనలు చేస్తూ ఉన్నారో మాకు తెలియదు. We don't know if we'll be forced to take these vaccines. ఈ యొక్క వాక్సిన్ తీసుకోవడానికి మమ్మల్ని వాళ్ళు బలవంతం చేస్తారేమో మాకు తెలియదు. Oh Father, we know the times are very uncertain. ఓ తండ్రి, ఈ సమయాలు ఎంతో కష్టతరంగా ఉన్నవని మాకు తెలుసు. But our hope is in the living God. అయితే మా యొక్క నిరీక్షణ అంతా కూడా జీవంగల దేవుని మీద ఉన్నది. లార్డ్, దో 1000 ఫాల్ ఆన్ మై రైట్ ఆర్ మై లెఫ్ట్, యు విల్ లార్డ్ ఆల్వేస్ బి దేర్ టు ప్రొటెక్ట్ us, టు గార్డ్ us. యు ఆర్ ఆర్ షీల్డ్, ఆర్ డిఫెండర్, ఆర్ స్ట్రాంగ్ టవర్, ఆర్ రాక్, ఆర్ ఫోర్ట్రెస్. ప్రభా మా యొక్క కుడి పక్కను ఎడం పక్కను వేల మంది కూలినప్పటికీ మీరు మాకు సహాయం చేయడానికి ఉన్నారని మాకు తెలుసు. మీరే మా దుర్గము, మా యొక్క కేడము, మా యొక్క డాలు, మా శక్తి, మా బలము మీరే. So bless these beloved people, Lord. కాబట్టి ప్రియులను మీరు ఆశీర్వదించండి ప్రభు. Keep them close to thee, Father. ఓ తండ్రి, నీకు సమీపముగా వీరినందరినీ ఉంచండి. Let this word, precious word, get registered in our hearts and bear much fruit. అమూల్యమైనటువంటి నీ పరిశుద్ధ వాక్యము మా హృదయాల్లో ఇది రాయబడి ఇది నిలిచి ఉండడానికి సహాయం చేయండి. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థన చేయుచున్నా. ఆమేన్. ఆమేన్. So let's receive the benediction
And now may the grace of our Lord Jesus Christ, the love of God, the fellowship and sweet communion of the Holy Spirit rest and abide with each one of us, now and forever. Amen. Good night, dear friends. God be with you. God bless you.